ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ సువర్ణ కుమారి ఆధ్వర్యంలో విశ్వాంబర చారిటబుల్ ట్రస్ట్ వారు నెల్లూరు జిల్లా శివయ్య సుబ్బయ్య కాలనీలో గిరిజన వాసులకు భోజనం మూటు పట్ల ఆయుర్వేద మెడిసిన్ పంపిణీ చేశారు. డాక్టర్ స్వర్ణకుమారి మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారుతున్నా గిరిజన బ్రతుకుల్లో వెలుగును మాత్రం నింపడంలో అధికారులు విఫలమవుతున్నారని అన్నారు. ఎప్పుడు తుఫాన్లు వచ్చినా ఈ ప్రాంతం నీటి మునిగి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని మరియు రాకపోకలు స్తంభించాయని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వంబర డబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూరల్ మండలం శివరామ సుబ్బయ్య కాలనీలో గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు భోజనం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి మరియు విశ్వంబర ట్రస్ట్ నిర్వాహకురాలు మాధవి, శ్రీ ఎన్జీఓ బీవీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ రేపు రామా. ప్లాంట్స్ మన ఆయుర్వేద మొక్కలన్నీ వేసేసి మొత్తం చుట్టూ ఫెన్సింగ్ కుమారి. నేను నెల్లూరులో ఆయుర్వేదిక్ డాక్టర్ని, విశ్వంబర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నేను. ఈ తుఫాను వల్ల కావలి దగ్గర ఉండే కావలి చెరువు ప్రాంతంలో నరసింహస్వామి దగ్గర ఉండే ఈ దళిత కుటుంబాలకి శివరామ సుబ్బయ్య కాలనీలో చాలా మంది జనాలు చాలా ఇబ్బందులు పడ్డారు. దానికోసంగా మేము నెల్లూరు నుండి ఇక్కడికి వచ్చి కావల్లో ఉండే మా ట్రస్ట్ సభ్యులతోటి, మాధవి ప్రతాప్ వీళ్ళందరితోటి మేము ఇక్కడికి సహాయం చేయడానికి వచ్చాము. ఈ ప్రాంతం చూస్తే రోడ్డు లేదు, ఏం లేదు. ఈ రకంగా ఉన్నందువల్ల ఎంత తుఫాన్ వచ్చినా కూడా, చిన్న తుఫానుకు కూడా ఇక్కడ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీన్ని కొంచెం మనసులో పెట్టుకుని గవర్నమెంట్ కూడా వీళ్ళకి కొంచెం సహకరించాలని నేను కూడా కోరుతున్నానండి. కొంచెం రోడ్లు వేసి కొంచెం ఎత్తుగా ఇళ్ళు వేస్తే వీళ్ళకి ఇబ్బంది కూడా కలగదు. దాని నుంచి నేను ఇక్కడ ఇది చూసి కొంచెం గవర్నమెంట్ దగ్గరికి కూడా తీసుకెళ్దామనని ఆశతోటి అనుకుంటున్నాను. వీళ్ళకి గవర్నమెంట్ ద్వారా ఏదన్నా చేయూతని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను దుప్పట్లు, ఫుడ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్, ఇప్పుడు వచ్చే ఫోర్త్ వేవ్ దానికి కూడా ఇబ్బంది లేకుండా వైరస్ను కంట్రోల్ చేసుకోవడానికి కోసంగా టీ డ్రాప్స్, లంగ్స్ ఇమ్యూనిటీ పెరగడానికి లేఖ్యం అవి కూడా ఇవ్వసాగింది. దీనివల్ల జనాలు రేపొచ్చే వైరస్ను కూడా జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఆశిస్తూ ఈ నెల్లూరు నుండి ఈరోజు విశ్వంబర చారిటబుల్ ట్రస్ట్ది యానివర్సరీ కూడా. ఈ యానివర్సరీ నేను పుట్టిన కావల్లో చేసుకుందామని ఆశతోటి ఈ పరిసర ప్రాంతాలకి రావటం సాగింది.